యుక్త వయసులో స్కూల్కి వెళ్లే విద్యార్థులకు చట్టం పట్ల అవగాహన, సమాజాభివృద్ధి పట్ల బాధ్యత మరియు క్రమశిక్షణ, పెద్దలను మహిళలను గౌరవించడం తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన ఉండాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నయీం హస్మి అన్నారు. పోలీస్ కెడిట్ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ ఎలక్ట్రానిక్ వస్తువులను స్కూల్ హెడ్ మాస్టర్స్ కు జిల్లా పోలీస్ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, సమాజంలో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తయారు చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా బీపీఆర్, ఎన్సీఈఆర్టీ సిలబస్తో కూడిన బుక్స్ ను విద్యార్థులకు అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం 24 లక్షల నిధులను తూర్పుగోదావరి జిల్లాకు మంజూరు చేసిందని వెల్లడించారు. మరో 30 స్కూల్స్ కు సంబంధించిన ఎలక్ట్రానిక్ ప్రింటర్లను, మైక్ సిస్టంలను జిల్లా విద్యా అధికారి అబ్రహం పంపిణీ చేశారు. స్టూడెంట్ క్యాడెట్ ప్రోగ్రామ్, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ కింద ఈరోజు పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్, తర్వాత ఈ మన ప్రింటర్ స్లాష్ ఫోటో కాపీ మిషన్స్ 30 స్కూల్స్కి ఇస్తున్నాను. ఇది బడ్జెట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, తర్వాత మన స్టేట్ గవర్నమెంట్కి 60-40 రేషియో కింద మనకి వస్తుంది. ఇది ఐడియా ఉండేది స్టూడెంట్స్కి, చిన్నపిల్లడి వయసు నుంచి పోలీస్తో పాటు ఒక ఫ్రెండ్లీగా రిలేషన్ కోసమే. దాని తర్వాత డిసిప్లిన్ గురించి, ఎథిక్స్ గురించి, సెల్ఫ్ ట్రైనింగ్ గురించి, ఇంకా సొసైటీలో బెటర్ మనిషి కోసమేకి ట్రైనింగ్ ఇస్తున్నాను చిన్నపిల్లడి వయసు నుంచి. సోఫార్లో చూస్తే ఇది లాస్ట్ 6 మంత్స్ నుంచి చాలా సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ ఉంది మన ఈస్ట్ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలో. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, స్పెషల్గా కలెక్టర్ గారు, మన డిఏఓ గారు, దే హావ్ ప్రొవైడెడ్ ఆల్ సైడ్స్ ఆఫ్ హెల్ప్ ఇన్ దిస్. తర్వాత మన టీమ్ లెడ్ బై డిఎస్పీ సిసిఎస్ భీమారావు, ఇది చాలా కష్టపడి పని చేస్తే ఇది హ్యాస్ బీన్ మేడ్ దిస్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్. అన్ని జిల్లాలు, అన్ని భారత రాష్ట్రంలో జరుగుతున్నాయి. మన ఈస్ట్ గోదావరి ప్రోగ్రెస్ చాలా బాగుంది.